నీ కోఆపరేషన్ నాకుంటే నేను 2-in-1 అయిపోతా. సరే. థాంక్యూ. డియర్ స్టూడెంట్స్, డియర్ అండ్ రోయ్, ఒలికించేయండి అలా లీటర్ ప్రేమ. మిస్టర్, నీ పేరేమిటి? పేర్లో ఏముంది మాస్టరు, మీకు లేదా పేరు చక్రవర్తి అని? ఏం లాభం? చివరికి చేసేది బతకలేని బడిపంతులు పని. మిస్టర్, నాతో పెట్టుకోకు. అసలే నేను 2-in-1. అటు బడిపంతులు నీ కాగలను, ఇటు బడిత పూజ చేయగలను. అమ్మో, గురుడు గట్టి జోకేశాడు రోయ్, కొట్టండి జోకి. జయజయలు చక్రవర్తికి! జై చక్రవర్తికి! జై చక్రవర్తికి! జై చక్రవర్తికి! జై! తరతరాల నా దేశం నాకిచ్చిన సందేశం, నరనరాలలో నాలో నిండి ఉన్న ఆదర్శం. వినిపిస్తా వింటారా నా గీతం, మీకోసం నేర్చుకున్న ఈ పాఠం గుణపాఠం. అక్షరాలు దిద్దుకునే అవకాశం లేని వాళ్ళు, చదివించే దిక్కులేక చట్టుబండలైన వాళ్ళు, అభాగ్యులు అనాథులు ఇందరున్న దేశంలో అవకాశం ఉంది మీరు ధార విడుచుకుంటే. సంఘానికి, దేశానికి, దైవానికి ద్రోహం అది కాదు కాదు క్షమార్హం. తరతరాల నా దేశం నాకిచ్చిన సందేశం, నరనరాలలో నాలో నిండి ఉన్న ఆదర్శం. వినిపిస్తా వింటారా నా గీతం, మీకోసం నేర్చుకున్న ఈ పాఠం గుణపాఠం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువంటే దైవమని, చదువంటే వేదమని, వశిష్ట విశ్వామిత్రులు గురువులుగా, రామ లక్ష్మణులు నేర్చిన చదువులు తెలుసా. గురి ఉంటే మట్టి బొమ్మ గురు బ్రహ్మ కాగలదని, గురి ఉంటే మట్టి బొమ్మ గురు బ్రహ్మ కాగలదని. గురి కన్నా సిరి లేదని చాటిన విద్యార్థి ఏకలవ్యుడి కథనే విన్నారా. ఆ దీక్షా సాధన మీరు మరచిపోతే ఈ దేశ ప్రజల గతి, మన ప్రగతి చీకటి చీకటి చీకటి. తరతరాల నా దేశం నాకిచ్చిన సందేశం, నరనరాలలో నాలో నిండి ఉన్న ఆదర్శం. వినిపిస్తా వింటారా నా గీతం, మీకోసం నేర్చుకున్న ఈ పాఠం గుణపాఠం. తెలుగుల విజ్ఞాన ఖని కట్ట మంచి సందేశం, తెలుగుల సంస్కార నిధి కందుకూరి ఆదేశం, తెలుగు పౌరుషాగ్నిశిఖ అల్లూరి ఆదర్శం. తెలుగులకొక అడుగు జాడ గురజాడ అమర గీతం. మరచిపోయినారా మనుగడ శూన్యం, క్రమశిక్షణ లేని నాడు అంతా శూన్యం.
ఆయ భక్తులు లేని నాడు బ్రతుకే దైన్యం. అందుకే గురుగా నా శంఖారావం ఈ జాగృతి గీతం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పైసలు తీసుకునేటప్పుడు మంచిగా మర్యాద చేస్తారు, బాకీ వసూలుకి వస్తే ఇట్లా కుక్కల్ని ఉసిగొలుపుతారు. ఇది ఎక్కడ న్యాయమో చెప్పండి బాబు. అది కుక్క గొత్తిగా విశ్వాసం గల జంతువు, పర్యావరణం చూస్తే మొరగడం దాని లక్షణం. మనుషులకి కుక్కలకి పోరుదే అక్కడ. అది గుర్రం గుండికే అండి, గుండెలు అవిసిపోయేదాకా తిట్టగలడు, డబ్బులు ఇచ్చేదాకా ఇదిగో ఈ గాలపులోనే ఉంటాడు. ఇచ్చేయండి బాబు. చేతిలో ఉంటే మేము మాత్రం అట్టి పెట్టుకుంటామా గురునాథం? వంటికి పట్టిన తామర వదిలించుకున్నట్టుగా వదిలించుకోము. మందు వేస్తే తామర వదిలిపోవచ్చు, కానీ పైసా ఇవ్వందే మేము మిమ్మల్ని వదిలి పెట్టేదే లేదు. ఇటువంటి తీసుకొచ్చి డబ్బు అప్పిపించేమయ్యా నాయన? నరచంద్రుడు బాబులే తగులుకున్నాడు. తమరు హరిశ్చంద్రుడు బాబులాగా డబ్బులు ఇచ్చేసారు అనుకో, నీకు తగులుకోడు. చూడు, గుర్రానికో దెబ్బ గాడిదికో తన్ను అన్నారు. నువ్వు చెప్పావు డబ్బులు ఇస్తాను, ఆలు చెప్పారు. ఆలు ఇవ్వకపోతే నా గుర్రం తాకటట్టు నేను ఇస్తానే అల్లవయ్యా. ఇదిగో ఏదో పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి ఇది రోజుకి ఇడిసి పెడుతున్నాం, రేపటి రోజు మళ్ళీ తప్పకుండా వస్తాం. మిలిటరీ ఆఫీసరా, గడియారాలు కొట్టెట్టుకున్నాడా? అమ్మా గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది బాబు. పోను అలాగే నేను లేచి నిలబడతాను దానికేటి. బాబు నేను ఇయాలకి రావాలనా, ఆన్ని ఇక్కడికి ఇయాలకి పంపించాలనా, నా చేతికి మంచి గడియారం ఉండాలి బాబు. ఈ గడియారం నేను చెప్పిన మాట వింటలేదు, తమ గడియారం నేను ఎట్టుకుంటా బాబు. ఈ గురునాథం యాలాకోలం చెయ్యడని ఇసంత ఒక 15 సంవత్సరాల కిందకి బాబు. ఆ ఇసలన్నీ ఎందుకు బాబు గడియారం ఇచ్చింది బాబు? తమరు గొప్పవారు ఇచ్చేస్తారు నాకు తెలుసు బాబు. ఈ చెయ్యి చూడండి బాబు, ఇంత గొప్ప వాచ్ పెట్టుకున్న తర్వాత నా ఏళ్ళన్నీ చిన్నబోతున్నాయి. ఈ ఏలుకో రవ్వలు మన అయ్యగారు చేతికుంది బాబు. బాబు అవంగరించండి బాబు. తమరు వేసిన యాసాల ముందు నేను వేస్తున్న యాసాలు ఎంత బాబు? నా చేత ఏసాలు చెప్పించకిచ్చేయండి బాబు. ఏం చెప్పక్కర్లేదు బాబు, తమరు పోగొట్టుకుంది ఓ చిన్న వాచి, ఓ చిన్న ఉంగరం, దీనికోసం తమ బతుకులు పోగొట్టుకోకండి బాబు. ఏమిటి మహిళా మండలి అంతా దండయాత్రకు వచ్చేట్టున్నారు? అది కదండి, రాణి సంయుక్త పృథ్వీరాజుతో లేచిపోవడం మంచిదని నేను కాదని రాణి వాదించుకుంటున్నాం. మీరెవరితో ఏకీభవిస్తారు సార్? చిక్కు ప్రశ్న ఏ విషయం? ఇందులో చిక్కే ఉంది సార్, సింపుల్ క్వశ్చన్. ఆహా, లేచిపోవడం మంచిది అని అనుకోండి, బాధ్యత గల బడిపంతులు వయసులో ఉన్న ఆడపిల్ల అడిగితే ఇచ్చే సలహా ఇదేనా అంటారు. లేచిపోవడం తప్పు అని అనుకోండి, కోరి వచ్చిన ఆడపిల్లను ఆదరించలేని చావట అంటారు. మరి ఇది చిక్కు ప్రశ్నే కదండి. పోనీ నేను ఇలా అడుగుతాను, నిజం కదనుకోండి, నేను మీతో వచ్చేస్తానని అనుకోండి, మీరైతే ఏం చేస్తారు? నేనా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏమంటానండి, సరే అని ఒప్పేసుకుంటా. ఎరా మాస్టర్ లో స్టార్ తీసేస్తానని ఛాలెంజ్ చేసి ఇక్కడ కూర్చుని మందు కొడుతున్నావా? అవతల కొంపలు మునుగుతున్నాయి. ఏంట్రా అది? చెబుతాను, కొంచెం ఖర్చు అవుద్ది, ఓ 10 కొట్టు. చెప్పాడు చక్రవర్తి కాలేజీ నేలేస్తున్నాడు, ఆడా మగ తేడా లేకుండా ఆయన వెనకాలే తిరిగేస్తున్నారు. అదేంట్రా లాగేసుకున్నావు? వేధవా, తెలిసిన విషయం చెప్పి నా దగ్గర డబ్బు లాగేయాలని చూస్తున్నావా? ఓహో అదే, పోనీ తెలియని విషయం చెప్తాను, ఇంకో 10 కొడతావా? ముందు చెప్పు, తర్వాత ఇస్తాం. సరే, రేపు మన స్టూడెంట్స్ అందరినీ తీసుకుని చక్రవర్తి గారు హిస్టారికల్ టూర్కి వెళుతున్నారు.